Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ee roju manam IBPS Clerk 2019 preparation loni maths loni part 15 video chuddam friends. And friends, ee part 15 manam last 2 days part 13 part 14 loni ages manam discuss chesam. Ee roju manam part 15 video lo manam kotta chapter manam discuss cheddam. Entante adi partnerships. Okay, partnership. So part 15 లో మనం పార్ట్నర్షిప్ పార్ట్ 1 చూస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను ఏంటి మనకి రేషియోస్ పార్ట్నర్షిప్ రేషియోస్ పర్సంటేజెస్ మనకి తెలిస్తే మాక్సిమం చాపర్స్ కడతారని. సో ఈ పార్ట్నర్షిప్స్ కూడా మనకి రేషియోస్ వచ్చి తీరాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుందాం చూద్దాం. అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, లైక్ సన్నీ అండ్ శివ. ఓకే, వీళ్ళిద్దరూ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. బిజినెస్ స్టార్ట్ చేసి సన్నీ ఒక 20,000 శివ ఒక 30,000 బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. ఓకే, ఇంత అమౌంట్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే లాస్ట్లో ప్రాఫిట్ ఇద్దరు లాస్ట్లో ప్రాఫిట్ ఎలా తీసుకుంటారు? చాలామంది ఏం చెప్తారు, 2:3 రేషియోలో తీసుకుంటారని. కానీ ఫ్రెండ్స్, మీరు అది నార్మల్గా అందరూ చేసే పద్ధతి, బట్ మీకు బాగా గుర్తించేసిందంటే ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది, ఓకే ప్రాఫిట్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడి ఉండదు. నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మీద కాదు, ఇన్వెస్ట్మెంటు ప్లస్ వాళ్ళు పెట్టే టైము, ఎంత టైం వరకు పెట్టారనుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ప్రాఫిట్ అనేది ఏమిటి, టైమ్ ఇంటూ ఓకే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్. సో నేను ఏమంటాను, P1/P2 అంటే ప్రాఫిట్ పర్ ఫస్ట్ పర్సన్ ప్రాఫిట్ పర్ సెకండ్ పర్సన్ ఈక్వల్ టు ఏమంటానంటే ఇన్వెస్ట్మెంట్ని అమౌంట్ అంటాను. లేదు, ఓకే అమౌంట్ అంటాను, ఇన్వెస్ట్మెంట్ని అమౌంట్ అంటాను. సో A1/A2 ఇంటూ T1/T2, ఇది మీకు పార్ట్నర్షిప్ తెలియాలంటే ఇది మీకు గుర్తుండాలి ఫ్రెండ్స్. ఏం లేదు, జస్ట్ ప్రాఫిట్ 1/ప్రాఫిట్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రాఫిట్ 2 అమౌంట్ 1/అమౌంట్ 2 ఇంటూ టైమ్ 1/టైమ్ 2. ఇదే నేను చెప్పాను, ఓకే A1, A2, B1, B2 అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు ఆల్వేస్ మీకు గుర్తించుకోవాలి అంటే ప్రాఫిట్ అనేది అమౌంట్ టైమ్ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? ఒకవేళ సేమ్ టైం అయితే అప్పుడు ఓన్లీ అమౌంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తించు, ఇది ఒక్కటి ఉంటే చాలు, బాకీ అన్ని మీరు రేషియోస్ మీరు ఆల్రెడీ చూశారు. సో ఈ రేషియోస్ అన్నీ కవర్ అవుతాయి. సో ఇది మీరు గుర్తించుకోవాలి. ఓకే, ప్రాఫిట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అండ్ టైము, ఓకే ఇంటూ టైము. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ చూసి అందులోనే మీకు అర్థమైనట్టు చెప్తాను. సో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. మొదటి ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఈజ్ ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ బి అండ్ థ్రైస్ యాజ్ దట్ ఆఫ్ సి. బి ఇన్వెస్టెడ్ ఫర్ ట్వైస్ ద మంత్స్ దాన్ ఏ అండ్ థ్రైస్ ద మంత్స్ దాన్ సి, హూ విల్ ఎర్న్ ద హైయెస్ట్ ప్రాఫిట్. చూడండి, అంటే యాక్చువల్లీ హైయెస్ట్ ప్రాఫిట్ ఎవరెవరి ప్రాఫిట్ మనం కనుక్కోవాలి. ఏమన్నాడు, ఏ అన్నవాడు ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే ఎలాగా, ట్వైస్ యాజ్ దట్ ఆఫ్ బి అంటే ఏంటి, A/B ఈక్వల్ టు ఏమవుతుంది, ట్వైస్ అన్నాడు కదా అంటే 2/1, ఇది రేషియో అవునా. సేమ్ అలాగే థ్రైస్ యాజ్ దట్ ఆఫ్ సి అంటే A/C ఈజ్ ఈక్వల్ టు 3 times, అంటే ఏ అన్నవాడు 3 times, సి అన్నవాడు 1 time. సో ఇది దీన్ని బట్టి ఇదేంటి, ఇన్వెస్ట్మెంట్ ఓకే ఇన్వెస్ట్మెంట్ లేదా ఆర్ అమౌంట్ ఏదైనా అనుకోండి. సో మనకి అమౌంట్ తలకి రేషియో కావాలంటే A:B:C రావాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటిని మనం సరి సమానం చేయాలి అవునా. ఏ మనకి ఏ తెలుసు ఏంటి, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఉంది. సో బట్ ఇక్కడ 2 ఉన్నది ఇక్కడ 3 ఉంది. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఇంటూ 3 చేస్తాను, ఇక్కడ ఇంటూ 2 చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఇది మనం ఆల్రెడీ మనం రేషియోలో డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, ఓకే రేషియోస్లో బ్యాలెన్సింగ్ ఎలా చేయాలని. సో ఏమవుతుంది, 6/3 ఇక్కడ ఏమవుతుంది, 6/2. సో ఓవరాల్ మీకు ఇది A/B ఇది A/C ఇది ఏంటి ఇన్వెస్ట్మెంట్. సో అమౌంట్ అవుతుంది ఎవరు ఓవరాల్ ఏమవుతుంది, ఏ అంటే ఏంటి 6%, ఏ అంటే 6 కదండి, బి అంటే ఏంటి 3, సో 3, సి అంటే ఎంత 2, సో ఇక్కడ 2 వేసుకోండి. సో మీకు అమౌంట్ తాలూకా రేషియో వచ్చింది, అమౌంట్ తాలూకా రేషియో వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టైము. సో టైం చూడండి ఏమంటున్నాడు, బి ఇన్వెస్టెడ్ ఫర్ ట్వైస్ ద మంత్స్ దాన్ ఏ అంటే ఏమంటున్నాడు, B/A ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2/1 అవునా, అంతే కదా అన్నాడు. ట్వైస్ ద మంత్స్ దాన్ ఏ అంటే ఏ కన్నా టూ టైమ్స్ ఇన్వెస్ట్ చేశాడంట. ఓకే, అండ్ థ్రైస్ ద మంత్స్ దాన్ సి అంటే సి కన్నా B/C ఏమవుతుంది, B/C ఏమవుతుంది,
3 by 1 అవుతుంది సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేయండి ఇక్కడ ఇంటూ 3 చేస్తాము ఇక్కడ ఇంటూ 2 చేస్తాము ఎందుకంటే బి రెండు ఉన్నాయి కదా సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏమవుతుంది చూడండి 6 బై 3 ఇక్కడ 6 బై 2 బి బై ఏ బి బై సి సో ఇక్కడ మనం బి ఏం తెలిసిపోయింది బి అన్నది 6 ఓకే సో డైరెక్ట్గా మీరు ఇక్కడ చేసుకోండి ఇక్కడ టైం వేసుకోండి టైమ్ ఈక్వల్ టు టైం రేషియో అంటే బి అన్నది 6 ఏ ఎంత 3 సో 3% సి ఎంత 2% సో టోటల్ ప్రాఫిట్ రేషియో మనకు తెలిసిపోద్ది ఏంటి మీకు ఆల్రెడీ చెప్పిన ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్ ఈక్వల్ టు అమౌంట్ ఇంటూ టైమ్ అవునా అమౌంట్ ఇంటూ టైం అంటే ఈ రెండింటిని ఇంటూ చేసేస్తారు అంతే 6 మూడు ఎంత 18 3 ఆరులు ఎంత 18 2 రెళ్ళు ఎంత 4 సో ఇవన్నీ దేంతో చేస్తే చూడండి 2 9లు 2 రెళ్ళు సో ప్రాఫిట్ రేషియో వస్తుందండి ప్రాఫిట్ రేషియో 9:9:2 ఏబిసిది ఓకే సో ప్రాఫిట్ రేషియో వస్తుంది ఇప్పుడు వాడు ఏంటన్నాడు ఎవరికి హైయెస్ట్ ఎవరికి పేడో ఎవరు ప్రాఫిట్ అన్నాడు సో మీరు ఆటోమేటిక్గా మీరు చెప్పవచ్చు హైయెస్ట్ ఎవరికి ఇందులోని ఈ ఒకటి ఏకి ఉంది బీకి ఉంది అంటే హైయెస్ట్ ప్రాఫిట్ అనేది ఏకి ఉన్నది బీకి ఉన్నది బోత్ ఏ అండ్ బి సికి 2 కాబట్టి లేదనమాట సో అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం చూడండి ఏ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ వేర్ దేర్ ఇనీషియల్ క్యాపిటల్ వాజ్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:5:6 ఇనీషియల్ క్యాపిటల్ అంటే ఏమీ కాదు ఏంటది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అమౌంట్ ఓకే అట్ ద ఎండ్ ఆఫ్ 8 మంత్స్ అంటే 8 మంత్స్ తర్వాత ఎండ్ ఆఫ్ 8 మంత్స్ తర్వాత ఏ ఇన్వెస్టెడ్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే సి పెట్టిన ఓకే సి ఎంత క్యాపిటల్ పెట్టాడో అందులో హాఫ్ ఎక్స్ట్రా అంటే అందులో హాఫ్ అన్నది ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడంట ఎవరు ఏ ఎప్పుడు 8 నెలల తర్వాత ఇఫ్ ద యాన్యువల్ సో ది వస్తుంది ది యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ బి ఈజ్ 7500 అంటే 7500 అయితే బ్రీఫ్ తాలూకా ప్రాఫిట్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ సో టోటల్ ప్రాఫిట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ఏబిసి తాలూకా ఇనీషియల్ క్యాపిటల్ అంటే ఇక్కడ మనం పెడదాం ఏ బి సి ఇక్కడ ఇలా రాసుకుందాం ఓకే ఇలా రాసుకున్నాం అనుకోండి ఏమన్నాడు 4:5:6 అంతేనా 4:5:6 ఫ్రెండ్స్ ఇలా రాసుకోవచ్చు మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏ తాలూకది 4:5:6 ఇలాగే అంతే సేమ్ రేషియో కదా మనం ఇలా చేసుకోవచ్చు అవునా ఏంటిది ఇది అమౌంట్ సో టైం ఎంత మనకి ఇప్పుడు నార్మల్గా టైం ఎంత చెప్తున్నాడు అట్ ద ఎండ్ ఆఫ్ 8 మంత్స్ ఏ ఇన్వెస్టెడ్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిస్ క్యాపిటల్ అంటే సి క్యాపిటల్కి హాఫ్ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాడంట సో 8 నెలల తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది ఈ 4 అన్నది ఇంటూ 8 మంత్స్కి వచ్చింది కదా టైం అన్నది 4 అన్నది 8 మంత్స్కి వచ్చింది ప్లస్ ఎంత దాని తర్వాత 8 నెలల తర్వాత వాడు ఓకే 8 ఇది యాన్యువల్ ప్రాఫిట్ అన్నాడు అర్థందా సో 8 నెలల తర్వాత ఇంకా 8 నెలలు ఉంటాయి 4 నెలలే ఉంటాయి అది ప్లస్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు ఏ అన్ ఎక్స్ట్రా అమౌంట్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సిస్ క్యాపిటల్ అంటే సికి హాఫ్ ఎంత సికి హాఫ్ 3 అంతే కదా 6 ఫుల్ అయితే 3 హాఫ్ అవుతుంది సో ఆ 3 కలిపితే 3 ప్లస్ ముందు ఎంత 4 అవునా సో 4 ప్లస్ 3 ఎంత 7 4 ప్లస్ 3 7 సో 7 ఇంటూ రిమైనింగ్ మంత్స్ ఎంత యాన్యువల్ అంటే 1 ఇయర్ కదా సో 4 నెలలు మిగిలే సో ఇది ఏ తాలూకా టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రేషియో అనమాట ఇది అర్థమైందా సో ఏ తాలూకా ప్రాఫిట్ రేషియో ఇది అండ్ బి ఏంటి ఇంకేమి ఏమనలేదు కదండి ఎక్కడన్నా సో బి అన్నవాడు 12 నెలలకే అండ్ సి అన్నవాడు కూడా 12 నెలలకే సో దీన్ని బట్టి మీరు చూసుకుంటే ఏమవుతుంది చూడండి మీరు 4 4 2 అవునా 4 2 4 3 4 3 ఇది తెగిపోద్ది ఇంకా ఏమైనా తెగితే ఏమైనా చూద్దాం చూడండి ఇంకేం తెగవు సో ఓవరాల్గా ప్రాఫిట్ రేషియో ఏటి వస్తుంది ప్రాఫిట్ రేషియో అనేది వాళ్ళది ఇక్కడ మనం కిందనేద్దాము ఏ ఇస్టు బి ఇస్టు సి ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది 4 రెళ్ళు ఎంత 8 8 7 ఎంత 15 అవునా 8 7 15 5 3 ఎంత 15 6 3 ఎంత 18 అంటే 15:15:18 మళ్ళీ 3తో పోద్ది 3 5లు 3 5లు 3 6లు సో ఫైనల్ రేషియో ఎంత వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్ రేషియో 5:2 ఇక్కడ వేద్దాం 5:5:6 ఏబిసిది సో ఇదేమన్నాడు యాన్యువల్ ప్రాఫిట్ బీది 7500 అంట దాని టోటల్ ప్రాఫిట్ అంటే
ఐదు యూనిట్లు 7500 అంటే ఇప్పుడు ఈ ఐదు ఉంది కదా, బి ప్రాఫిట్ అంతా 5 యూనిట్స్ 7500 అయితే మొత్తం ఎంత? 5 5 10 16 పదహారు యూనిట్లు ఎంత అవుతుంది? 16 యూనిట్లు 7500 డివైడెడ్ బై 5 x 16 అంతే, 5 తో 5 15లు అంటే 15 16లు ఎంత అండి? 15 16లు ఎంత ఉంటుంది? 16 5 80 16 16 8 24 అంటే 2 240 2 0 అంటే మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? టోటల్ ప్రాఫిట్ 24000 రూపాయలు అన్నమాట. అర్థమైందా? ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 3 3 మెన్, ప్రాబ్లం నెంబర్ 3 చూడండి. ముగ్గురు మనుషులు, ఓకే, ముగ్గురు వ్యక్తులు ఏబిసి అనమాట, ఏబిసి ఉన్నారంట. స్టార్ట్ ఏ బిజినెస్ టుగెదర్ అంటే ముగ్గురు కలిపి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారంట. ఎలాగ ఇన్వెస్ట్ చేశారు? దే ఇన్వెస్ట్ 30000 24000 42000 అంటే ఏ అన్నవాడు 30000, బి అన్నవాడు 24000, సి అన్నవాడు 42000 బిగినింగ్లోనే ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్టర్ 4 మంత్స్ అంటే 4 నెలల తర్వాత బి టుక్ అవుట్ 6000 అండ్ సి టుక్ అవుట్ 10000. అంటే ఏంటి, 4 నెలల తర్వాత బి అన్నవాడు 6000 తీసేసాడంట వాడు ఇన్వెస్ట్మెంట్ నుంచి, సి కూడా అన్నవాడు ఏంటి 10000 తీసేసాడంట. దే గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2 to 5600 అంటే వాళ్ళు మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25600 వచ్చింది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 12 మంత్స్కి ఇయర్కి. బి షేర్ ఇన్ ద ప్రాఫిట్, మనం బి షేర్ కనిపెట్టాలి. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఏ బిసి కదా. సో ప్రాఫిట్ అంటే ఏంటి? అమౌంట్ ఇంటూ టైం కదా, అమౌంట్ ఇంటూ టైము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారు, ఏ అనవాడు 30000 వేసాడు, బి అనవాడు 24 వేసాడు, ఇలాగ వేసుకుంటారు. బట్ ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ వేలల్లో ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, 1000 రూపాయలు అనేది తీసేది, ఎందుకంటే మనం ఫైనల్గా రేషియోస్లోనే కదా వస్తాం. సో నేను ఏం చేస్తాను ఇక్కడ, ఏ అనవాడు 30, బి అనవాడు 24, సి అనవాడు 42. అర్థమైందా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ రేషియోసే, డివైడెడ్ బై రేషియోసే కదా. సో ఇక్కడ నేను ఇంటూ 10³ అని వేసుకున్నాను అనుకోండి, ఇవన్నీ కట్ అయిపోతాయి కదా. సో నేను డైరెక్ట్గా నేను అసలు టైం సేవ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, నేను 1000 ఎందుకంటే ఆల్రెడీ కట్ అయిపోతాయి. అర్థమైందా? సో నేను ఏం చేశాను, 30 24 42 డైరెక్ట్గా వేసేసుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకు వేసుకున్నాను 30 24 42? దాని తర్వాత వాళ్ళ టైం ఎంత? ఆఫ్టర్ 4 మంత్స్ బి టు అంటే బి అన్నవాడు 4 నెలల తర్వాత అంటే ఇంటూ 4 నెలలు ఇది చేశారు, ప్లస్ ఎంత 6000 తీసేసాడంట 4 నెలల తర్వాత. 6000 తీసేసాడంటే 24లో 6 తీసేయండి, 24లో 6000 తీసేస్తే ఎంత? 24లో 6000 తీస్తే 18000 అవునా? సో 18 x రిమైనింగ్ మంత్స్ ఎంత? 8 నెలలు అంతే కదా. మొత్తం ఎంత? 1 ఇయర్ కదా, 1 ఇయర్కి 12 మంత్స్, 4 నెలలు తీసేస్తే ఎంత? 8 నెలలు. సో 8 నెలలు రిమైనింగ్ మంత్స్ 18. సేమ్ అలాగే వీడు కూడా 4 నెలల తర్వాత ఏం చేశాడు, సి అనవాడు 10000 తీసేశాడంట. సో 42 x 10 తీసేయండి ఎంత? 32 అంతే కదా. 42000 నుంచి 10000 తీసేస్తే 32. సో ఈ 32 x ఎన్ని నెలలు? 8 నెలలు అయిపోయింది. ఏ అనవాడు ఏం తీయలేదు, డైరెక్ట్గా 12 నెలలు కాబట్టి 12. సో ఇప్పుడు చూడండి, మనకి ఐ థింక్ 8తో కట్ అవుతుంది, ముందు 4తో కట్ చేస్తుంది. అంత 4 3లు 4 1లు 4 2లు 4 1లు 4 2లు ఓకే. తర్వాత 2తో కూడా పోతుంది, 2 15లు 2 12లు 2 10 ఈ 2 10 ఇక్కడ 2 12లు 2 21లు అవునా? సో ఇప్పుడు చూడండి, ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది? 15 మూళ్ళు ఎంత? 45. 15 మూళ్ళు ఎంత అండి? 45. అండ్ ఇక్కడ 12 18, 15 3 45, ఇక్కడ 12 + 18 ఎంత? 30. ఇక్కడ 12 + 30 ఎంత వచ్చింది? 30. ఇక్కడేమొచ్చింది? 32 + 21 అంటే 53 అవునా? సో ఓవరాల్ రేషియో ఏమొచ్చింది, ప్రాఫిట్ రేషియో ఏబిసిది మనం ఇక్కడ వేసుకుందాం. ఏ బిసిది ఓవరాల్ రేషియో ఎంత వచ్చింది? 45. బిది 30, సిది 53. సో మనకి ఆన్సర్ ఏమిటి అడిగాడు చూడండి, క్వశ్చన్ ఏమి అడిగాడు, మొత్తం టోటల్ ప్రాఫిట్ అంతా 25600 అట్ ది ఎండ్ ఆఫ్ బి షేర్ అడిగాడు. సో ఇప్పుడు మొత్తం టోటల్ ప్రాఫిట్ మనకు తెలుసు ఎంత? 25600 అవునా? మొత్తం ఎంత? 45 30 53. మొత్తం 3 కలిపియండి, మొత్తం ఎంత? 45 30 75 53 128 అవునా? సో 128 యూనిట్స్ 25600 అయితే మనకు కావాలి బి షేర్ కదా, 30 యూనిట్స్ ఎంత? సో డైరెక్ట్గా ఏం చేస్తారు ఇక్కడ, 25600
డివైడ్ బై 128 ఇంటూ 30. 128 ఒకటిలో 128 రెళ్ళు అంటే 200. సో 3 రెళ్ళు ఎంత? 6. 3 సున్నాలు 4 సున్నాలు 3 30 రెళ్ళు 60 2 సున్నాలు. ఓకే 6000 సారీ 6000 వస్తుంది, 60000 కాదు. 6000 ఎందుకంటే 3 రెళ్ళు 6 3 సున్నాలు అంతే. 6000 అన్నది ఎవరిది? బి తాలూకా షేర్ అనమాట, అంటే ప్రాఫిట్లో షేరు బీది 6000 రూపాయలు అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ప్రాబ్లం నెంబర్ 4. పి ఇన్వెస్టెడ్ ఎం ఫర్ 5 మంత్స్, అంటే ఏంటి, ఎం అనేది రూపీస్ అండి, అమౌంట్ ఇది. ఎం ఫర్ 5 మంత్స్ అండ్ ఎన్ ఫర్ రిమైనింగ్ టైమ్. ఓకే, అంటే 5 నెలలకి ఎం అంత మనీ అండ్ రిమైనింగ్ టైంకి ఎన్ మనీ ఇన్వెస్ట్ చేసాడు పి అనవాడు. అలాగే క్యూ కూడా ఇన్వెస్టెడ్ ఎన్ ఫర్ 8 మంత్స్ అండ్ ఎం ఫర్ రెస్ట్ ఆఫ్ ద మంత్స్, అంటే 8 నెలలకి ఎన్ ఎంత అమౌంట్, బాకీ రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ టైంకి ఎం అమౌంట్ ఇన్వెస్ట్ చేశారంట పి అండ్ క్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఈ అంటే చూడండి, ఇప్పుడు మనకి 12 మంత్స్ ఇయర్ అంటే ప్రాఫిట్స్ ఆర్ ఈక్వల్, వాళ్ళిద్దరు ప్రాఫిట్స్ ఈక్వల్ అంటే 1:1 రేషియో అది. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఎం అండ్ ఎన్? మనకి ఇది చూడగానే అందరూ పెట్టేస్తారు 1:1, ఎందుకంటే అట్ ద రేషియో చెప్పండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిట్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే ఇద్దరు ప్రాఫిట్స్ ఏంటి 1:1, అంటే ఇద్దరికి సేమ్ ఈక్వల్గా ఉంది. అయినా సరే మీరు మీరు ప్రాబ్లం చేసి చూసుకోండి ఆన్సర్, అంటే తెలివైన వాళ్ళు అయితే డైరెక్ట్గా 1:1 రేషియో పెట్టేసి వచ్చేస్తారు. వాట్ ఇస్ ద రేషియో బిట్వీన్ ఎం అండ్ ఎన్ అని అడిగారు. సో ఇప్పుడు చూడండి ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ క్యూ. సో ఏంటి, అమౌంట్ ఇంటూ టైం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం ఎంత, ఎం అమౌంట్ 5 మంత్స్ అంటే ఎం ఇంటూ 5 ప్లస్ రిమైనింగ్ టైము అండ్ ఎన్ అమౌంట్ ఎన్ ఇంటూ 7 మంత్స్ అంతే కదా. ఎందుకంటే ఎన్ రిమైనింగ్ టైం ఎంత, 12 నుంచి అయితే 7. అలాగే క్యూ ఏంటి, ఎన్ ఇంటూ 8 నెలలు 8 నెలలు కదండి 8 మంత్స్, రిమైనింగ్ ఎం ఇంటూ రిమైనింగ్ ఎంత 4 నెలలు 4. ఇవి రెండు మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, వాడు ఎంకి ఎన్కి రేషియో అడిగాడు, ఓకే ప్రాఫిట్కి అడగలేదు. సో ప్రాఫిట్ మీకు నార్మల్గా తెలుసు, ప్రాఫిట్ ఏంటి ఈక్వల్ అన్నాడు, అంటే ప్రాఫిట్ రేషియో ఏంటి 1:1 అవునా, 1:1 అంటే ఏంటి, ది ఈ మొత్తం ఈ టర్ము ఈజ్ ఈక్వల్ టు ఈ టర్ము అంతే కదా ప్రాఫిట్, వీళ్ళిద్దరూ ఈక్వల్ అనమాట. సో మనం ఏం పడుతుంది, 5m ప్లస్ 7n ఈక్వల్ టు 8n ప్లస్ 4m అని అనుకొచ్చా. సో చూడండి 5m నుంచి 4m తీసేస్తే ఒక m మిగులుతుంది, 8nలో నుంచి 7n తీసేస్తే ఒక n మిగులుతుంది, అంటే m ఈజ్ ఈక్వల్ టు n, అంటే m బై n ఈజ్ ఈక్వల్ టు 1:1, అంటే ఏంటండి 1:1 అనమాట. m ఈజ్ టు n ది రేషియో ఎంత, 1:1. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను, ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, అర్థం కాలేదు మళ్ళీ ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకే వేరే వీడియోలో. ఇప్పుడు చూడండి 5th ప్రాబ్లం, ఏ బి అండ్ సి ఓకే అండ్ ఇది అండ్ సి ఎంటర్ ఇంటి పార్ట్నర్షిప్ బై మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రేషియో 3:5:7, అంటే ఏ బి అండ్ సి అని ముగ్గురు వ్యక్తులు పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారంట. ఏ ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి, ఏ రేషియోలోని 3:5:7 అంట. ఆఫ్టర్ ఏ ఇయర్ అంటే 1 ఇయర్ తర్వాత సి ఇన్వెస్ట్ ఎనదర్ ఓకే 337,600 ఓకే ఎంతండి 337,600 వైల్ ఏ విత్ డ్రాస్ 45,600. ది రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దెన్ చేంజెస్ టు 24:59:167. హౌ మచ్ డిడ్ ఏ ఇన్వెస్ట్ ఇనీషియలీ? చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇష్టు బి ఇష్టు సి వేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత చెప్పండి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియో వాళ్ళ 3:5:7 ఓకే. తర్వాత చేంజెస్ అవడానికి కారణమైన రేషియో ఎంత చూడండి, సెకండ్ రేషియో 24:59:167. సో ఇందులో చేంజెస్ ఏంటి, ఏ అన్నవాడు సి ఇన్వెస్ట్ ఎనదర్ ఎంత, 337,600 రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. అంటే వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ అంటే ఈ రేషియోకి ఈ రేషియోకి మధ్య డిఫరెన్స్ ఎంత, 376,500 చూద్దాం ఒకసారి, 337,600 ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఓకే 600. అండ్ రెండోది ఎంత, ఏ అన్నవాడు విత్డ్రా చేసాడు ఎంత, 45,600. సో మైనస్
45,600 rupees వీడు విత్డ్రా చేశారు. వీడు మాత్రం వీడేం చేయలేదు కదా, బి అన్నవాడు ఏమి చేయలేదు కదా, సో జీరో అది అమౌంట్. అంటే బేసికల్గా దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, దీన్ని బట్టి బి అన్నవాడు సేము. కానీ ఇప్పుడు అందరూ నార్మల్గా ఈ ప్రాబ్లం అందరూ చేస్తారు, కానీ నార్మల్గా అందరూ ఏం చేస్తారు, డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇది జీరో కదండి, ఇది జీరో కదా, డైరెక్ట్గా ఏం చేస్తారు, బి అన్నవాడు చేంజ్ చేయలేదు కాబట్టి బి అన్నవాడు చే అంటే ఏ మనీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని దీన్ని ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 59 ఈ రేషియో మొత్తాన్ని ఇంటూ 5 చేసి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాడు. అవునా, బీలో రెండింటి ఈక్వల్ చేసి దాని తర్వాత కంపారిజన్ చేసి చేస్తాడు. బట్ ఫ్రెండ్స్ ఇలా చేస్తే మీకు టైము చాలా కన్జ్యూమ్ అవుతుంది, ఓకే, చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో ఇలా కాకుండా ఇంత ప్రాబ్లం ఇంత ఇంత క్యాల్కులేషన్స్ కాకుండా మీరు సింపుల్గా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మీకు నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ మీకు నేను ఏం చెప్పాను, ఆల్రెడీ మీకు నేను రేషియోస్లో, ఓకే, రేషియోస్లోని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పాను. చూడండి మనకి ఏజెస్లో కూడా క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ అయింది, అండ్ ప్లస్ ది పార్ట్నర్షిప్లో కూడా క్రాస్ మల్టిప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి, మనం ఈ నేను దీన్ని సీదా ఇగ్నోర్ చేసేసుకుంటాను. సీని మనకు కావాల్సింది ఏంటి, యాక్చువల్గా ఏ ఇన్వర్స్ ఇనిషియల్ అన్నాడు కదా, సో నేను ఏ అండ్ బిని తీసుకుంటాను సింపుల్గా. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఇక్కడ రేషియో 3 ఉంది, ఇక్కడ రేషియో 5 ఉంది, ఇక్కడ 59 ఉంది, 24 ఉంది, వీళ్ళ చేంజెస్ తెలుసు. ఇక్కడ మనం ఇక్కడ మైనస్ తీసుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఇక్కడ జీరో కాబట్టి, ఓకే, ఇక్కడ మైనస్ తీసుకోవాల్సిన లేదు, డైరెక్ట్గా మనం పాజిటివ్లోనే వెళ్ళిపోవచ్చు ఇది డైరెక్ట్గా, ఓకే. అదే మీరు సీతో సీతోని ఏతో తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి, ఓకే, అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు మనకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఈ మైనస్కి ఈ రెండుది. సో ఇప్పుడు మనకు క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటి ఏంటి 59 x 3 కదా, ఇక్కడ చేద్దాం ఎందుకంటే చాలా పెద్ద 59 x 3 మైనస్ ఓకే 5 x 24 అవునా, 5 x 24 ఈ రెండు కలిపి కదా, 5 x 24 ఎంత, 5 x 24 ఓకే ఈక్వల్ టు ఎంత అండి, 24 x 0 ఎంత, 0 అయిపోద్ది కదా, 24 x 0 అంటే 0 అయిపోద్ది, 0 అయిపోద్ది. సో ఇది అవసరం లేదు, 59 x 45,600 అనమాట, అవునా. సో ఇది ఇక్కడ వరకు మీకు వచ్చింది 45,600. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏ అంత ఇన్వెస్ట్ చేశారని. సో ఏ అంటే ఏంటి, 3 యూనిట్స్ మనం డైరెక్ట్గా, ఓకే, దీన్ని ఒకసారి ఓవరాల్ చేస్తుందో, 59 మూలు అంటే ఎంత మీరు డైరెక్ట్ చూడండి, 60 మూలు ఎంత, 180, ఓ మైనస్ 3 చేసేది అంటే 177, అంటే 177 మైనస్ 120, 24 5 అంత 120, ఎందుకంటే 10/2 అంటే 2 సరిపోయింది కదా 120. సో ఈ 2 తీసేస్తే ఎంత, 57. సో నేను డైరెక్ట్గా నేను 57 వేసేసుకుంటాను ఇక్కడ, అర్థమైందా, సరెక్ట్గా డైరెక్ట్గా 57 x 59,45,600 డైరెక్ట్గా వేసుకుంటాను, అవునా. సో 45,600 అంటే ఇప్పుడు చూడండి 1 యూనిట్ వాల్యూ ఏమవుతుంది, 1 యూనిట్ వాల్యూ 57తో చూడండి ఏమైనా తెగుతుందా, ఎస్, 8 చూడండి 57 8 8 56 56 8 44 56 అంటే 800. సో ఇప్పుడు 1 యూనిట్ వాల్యూ 59 x 800 అయితే అంటే 8972 8 40 47 47 200 1 యూనిట్ వాల్యూ. సో మనకు కావాల్సింది ఏంటి, ఏ తాలూకు రేషియో ఎంత, 3 యూనిట్లు. సో ఏ ఇన్వెస్ట్ ఇనిషియల్ ఎంత అండి, 3 యూనిట్లు. సో 3 యూనిట్ల వాల్యూ ఎంత అవుతుంది, 3 యూనిట్స్ వాల్యూ, 3 యూనిట్స్ వాల్యూ ఈక్వల్ టు 4 7 2 0 0 x 3 అంతేనా. సో 3 0 0 0 3 6 3 21 2 3 4 12 2 14 అంటే 141,600 rupees ఏ అన్నవాడు ఇనీషియల్లీ ఇన్వెస్ట్ చేశాడు, అర్థమైందా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనమాట, చిన్న క్యాల్కులేటర్ బట్ మీరు ఫాస్ట్గా చేయొచ్చు, చాలా ఈజీ చేయొచ్చు. ఎలాగా చూడండి, 59 x 3 ఎలా చేస్తారు, 60 1 కింద చేసేస్తారు ఫాస్ట్, ఇది మైండ్లోనే చేసుకోవాలి. 24 x 5 ఎలా చేస్తారు, 10/2 x 24 చేస్తారు, అంతేనా 12 120 అయిపోయింది. ఈ దీన్ని అంటే 57 ఎలాగో వచ్చింది కదా, 57 x 800 అయిపోయింది, 8 అంటే సింగిల్ డిజిట్. సో మీరు క్యాల్కులేషన్, ఈ క్యాల్కులేషన్ కూడా మీరు ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు, అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, చూడండి ప్రాబ్లం నెంబర్ 6. ఏ కంట్రిబ్యూటెడ్ 1/6 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/6 టైం, చూడండి మొత్తం 1/6 పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/6 పార్ట్ ఆఫ్ టైం అంట. అలాగే బి కంట్రిబ్యూట్ 1/3 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 1/3 టైం అంట. సి కంట్రిబ్యూటెడ్ రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ కంప్లీట్ టైం పీరియడ్, అంటే మొత్తం టైం పీరియడ్కి సి అన్నోడ కంట్రిబ్యూట్. ఇన్ ప్రాఫిట్ 9200, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి, అంటే మొత్తం టోటల్ మొత్తం ప్రాఫిట్ అంతా 9200, దీంట్లోని బి షేర్ మనం కనుక్కోవాలి. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంట్రిబ్యూట్, ఇప్పుడు చూడండి నేను ఏ ఎక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్
అని చెప్పేసి టైంని టీ అని చెప్పేసి నేను ఇందులో చేసుకోను. ఎందుకంటే మనకి క్యాల్కులేషన్స్ అనేవి ఈజీగా అవ్వాలి. మనకి ఈజీగా క్యాల్కులేషన్ ఉంటే ఏం చేయాలి, నేను ఏం చేస్తానంటే సింపుల్గా మనకి ఇక్కడ వచ్చింది 1/6 పార్ట్, 1/3 పార్ట్ అంటే 6 మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని, నేను ఇక్కడ నేను డైరెక్ట్గా టోటల్, ఎందుకంటే ఇవన్నీ రేషియోస్ కదా ఫ్రెండ్స్, ఇవన్నీ రేషియో. సో రేషియోస్ అయినప్పుడు మనం ఎలాగైనా తీసుకో, 100 అని తీసుకోవచ్చు, 6 అయినా తీసుకోవచ్చు, 12 అయినా తీసుకోవచ్చు, 18 అయినా తీసుకోవచ్చు, ఎంతైనా సరే. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ నేను సీదా 6 తీసుకుంటాను. అలాగే టోటల్ టైం కూడా, ఎందుకంటే ఇక్కడ చూడండి టోటల్ టైం కంట్రిబ్యూటర్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1/3 టైం, 1/6 టైం. సో టోటల్ టైం కూడా నేను 6 తీసుకుంటాను. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6, టోటల్ టైమ్ 6 తీసుకుంటాను. ఇప్పుడు ఇలా తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తాను, మనం డైరెక్ట్గా ఏబీసీని మనం చేద్దాం. చూడు, ఏ రేషియో ఏ ఇస్ టు బి ఇస్ టు సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఏ కంట్రిబ్యూటర్ 1/6 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 6, 1/6 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 1, అవునా? సో 1, ఓకే. అది ఎంత, అదేంటి ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా మనకు కావాలి యాక్చువల్గా. ప్రాఫిట్ అన్నది, ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. సో 1 వచ్చింది ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1/6 టైమ్ ఆఫ్, ఓకే 1/6 టైమ్. సో 1/6 ఇంటూ టైమ్ అంతా 6, సేమ్ 1 పార్ట్ మళ్ళీ. సో మళ్ళీ ఇంటూ 1 వస్తుంది. ఈస్ టు బి అంత, బీ కంట్రిబ్యూట్ 1/3 ఆఫ్ టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా 6, 1/3 అంటే 1/3/6 అంటే 2. సో 2 ఇంటూ సేమ్ మళ్ళీ 1/3 టైమ్ అన్నాడు, 1/3 టైమ్ అన్నాడు, సేమ్ అంటే ఇంటూ 2 వస్తుంది. ఈస్ టు సి అంటున్నాడు, సి కంట్రిబ్యూట్ రిమైనింగ్ క్యాపిటల్, రిమైనింగ్ క్యాపిటల్ అంటే ఎంత, టోటల్ క్యాపిటల్ ఎంత మనం అనుకున్నాం, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అనుకున్నాం సరే 6, అవునా? టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చూడండి, మనం 6 అనుకున్నాం కదా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 అయితే ఇక్కడ ఆల్రెడీ ఏ అనవాడు 1, బి అనవాడు 2 తీసుకున్నాడు, అంటే మొత్తం -3 చేస్తే రిమైనింగ్ ఎంత 3. సో ఆ 3 ఇంటూ టైం ఎంత అన్నాడు, సి క్యాపిటల్ ఫర్ కంప్లీట్ టైం పీరియడ్, కంప్లీట్ టైం పీరియడ్ అంటే ఎంత 6, మొత్తం టైం పీరియడ్ ఎంత 6. సో ఈ 6 ఇక్కడ వేసుకుంటాం మేడం. సో రేషియో వస్తుంది, ప్రాఫిట్ రేషియో వస్తుంది చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రాఫిట్ రేషియో 1:2:18, సారీ 2 కాదు 4:18, అర్థమైందా? ఇప్పుడు మొత్తం ప్రాఫిట్ అంతా 9,200 అంటే ఎంత, 18/4 = 22/23 అంటే 23 యూనిట్లు ఎంత, 9,200 రూపాయలు అయితే మనకు కావాల్సింది ఎంత, షేర్ ఆఫ్ బి అన్నాడు, అంటే బి అన్నది ఎంత 4 కదా, 4 యూనిట్స్ కదా, బి అన్నవాడు 4 యూనిట్స్. సో మనకి 4 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ రాద్దాం, 9,200 / 23 ఇదే ఇక్కడ మనం వేస్తాము, మమ్మల్ని అక్కడ చేస్తాం 23 / 4, ఎందుకంటే 4 యూనిట్ మనకి బి తాలూకు, ఇది ఏ ఇస్ టు బి ఇస్ టు సి కదా. సో బి తాలూకు షేరు 4 యూనిట్స్ అనమాట. సో చూడండి 23 తోటి ఎన్నిటితో తెగిపోద్ది, 2, 4, 8, 9, 10, 12 నాలుగుతో తెగిపోద్ది అన్న, ఎందుకంటే 4, 3, 12, 1, 4, 2, 8, 9 సో 4,00 అంటే ఎంత, 1600 రూపాయలు అన్నది, 1600 రూపీస్ అన్నది బి షేర్ అనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, అర్థం కాలేదని మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైందా? సో ఇప్పుడు మనకి చూడండి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం, ప్రాబ్లం నెంబర్ 7 చూడండి. ప్రాబ్లం నెంబర్ 7 ఏమన్నాడు, హచ్ అండ్ రిలయన్స్, అంటే ఇక్కడ రెండు కంపెనీలు ఉన్నాయి, ఏంటంటే హచ్ కంపెనీ రిలయన్స్ కంపెనీ ఎంటర్డ్ ఇన్ టు ఏ పార్ట్నర్షిప్ 5 మంత్స్ ఎగో, 5 మంత్సే, 5B కాదు ఇది, 5 మంత్స్ ఎగో వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ 5 మంత్స్ ఎగో ఇద్దరు ఎంటర్ అయ్యారు, అంటే ఇద్దరు కలిశారనమాట 5 మంత్స్ ఎగో పార్ట్నర్షిప్ చేశారు. ది రేషియో ప్రాఫిట్ క్లైమ్డ్ బై హచ్ అండ్ రిలయన్స్ ఈజ్ 6:17, అంటే ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు ఎవరెవరిది, హచ్ది రిలయన్స్ది, ఎంత 6:17, ఇది గుర్తుంచుకోండి, ఇది పనికి వస్తుంది. ఇఫ్ రిలయన్స్ హ్యాడ్ జస్ట్ స్టార్టెడ్ హిజ్ బిజినెస్ 12 మంత్స్ ఎగో విత్ 1275, అంటే రిలయన్స్ అన్నవాడు ఆల్రెడీ 12 నెలల ముందే వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత అమౌంట్ తోటి, 1275 రూపాయలు తోటి. వాట్ ఈస్ ద అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై హచ్ అంటే హచ్ ఎంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేశాడని. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీరు ఫస్ట్ హచ్ రిలయన్స్ ఇక్కడ వేసుకోండి, హచ్ ఇక్కడ రిలయన్స్ అని వేసుకుంటాను, ఓకే హచ్ రిలయన్స్ వేసుకొని ఇక్కడ మనం అమౌంట్ అవునా, ఇక్కడ టైము, ఓకే టైం అని వేసుకోండి, ఎందుకంటే అమౌంట్ టైం కదా ఇక్కడ మనకి చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి రిలయన్స్ తెలుసు అవునా, రిలయన్స్ ఎంత మనకి తెలిసిపోయింది, 12 నెలల ముందే రిలయన్స్ 12 నెలల ముందే 1275 రూపాయలతోటి ఇది చేసాం, అంటే అమౌంట్ 1275 ఇంటూ ఇక్కడ 12 అవునా. సో హచ్ అన్నవాడు ఎంత, 5 మంత్స్ ఎగో వచ్చినట్టు అంతే కదా, ఎందుకంటే రిలయన్స్ ముందే స్టార్ట్ చేశాడు, కానీ హచ్ ఎప్పుడు ఎంటర్ అయ్యాడు, 5 మంత్స్ ఎగో స్టార్ట్ అయ్యాడు, అంటే 5 మంత్స్ అనమాట, హచ్ అన్నవాడు 5 మంత్స్ ముందు
స్టార్ట్ అయ్యాయన్నమాట. అమౌంట్ అంతా మనకు తెలియదు, మనం దాన్ని ఎక్స్ అనుకుందాం. సో ఇది ఇప్పుడు చూడండి, నార్మల్గా ప్రాఫిట్ ఈజ్కుంటే ఏమవుతుంది, అమౌంట్ ఇంటూ టైము. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రాఫిట్ రేషియో తెలుసు ఎంత, 6:17. సో ఇప్పుడు మనం నేను ఏమంటాను, దీన్ని 5x, దీని ప్రాఫిట్ ఎంత, ఇది ప్రాఫిట్ ఎంత 5x, దీని ప్రాఫిట్ ఎంత 12 × 12 = 75, అవునా. సో ఇప్పుడు నేనేం చే, ఇది ఈ రెండు ఈక్వల్ టు 6/17 అని వేసుకోవచ్చు కదా హాచ్కి రిలయన్స్కి. సో ఈ రెండు ఇలాగ వేసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇలా కాదు 5/x × 12 × 12 = 75 = 6/17, అర్థమైందా. సో 6/17 అయినప్పుడు చూడండి, ఇంకా మీరు ఏమైనా తగ్గొచ్చు 17తో దీన్ని చూడండి, 17 ఏళ్ళు ఎంత, 7 ఏళ్ళు 49 9 4 7 1 7 4 11 119, అంటే 7తో తెగిపోద్దు, 119 అంటే 17లో 9 తీస్తే 8 80 17 85, అంతే కదా. అంటే 17 75లు తెగిపోయింది డైరెక్ట్గా, అవునా, 1275 5 తోటి 5 15లు తెగిపోయింది. సో ఎక్స్ ఈజ్ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12 × 15 × 6, 12 × 15 ఎంత 120 180, అవునా, 180 × 6 అంటే 1080, అవునా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 1080 అనమాట. సో ఎక్స్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్న ఎంత, హచ్ తాలూకా అమౌంట్ మనకు అడిగింది కూడా ఎంత, హౌ మచ్ వాట్ ఈస్ ద అమౌంట్ కంట్రిబ్యూటెడ్ బై హచ్. సో మనకి అమౌంట్ కంట్రిబ్యూట్ బై హచ్ ఎక్స్ అయినప్పుడు, ఎక్స్ ఎంత అంటే అమౌంట్ కంట్రిబ్యూట్ ఎక్స్ అయినప్పుడు 1080 రూపీస్ హచ్ ఓకే కంట్రిబ్యూట్ చేశాడనమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాబ్లం. మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం నెంబర్ 8. పి అండ్ క్యూ స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ రేషియో 5:6. ఓకే అంటే పి అన్నవాడు క్యూ అన్నవాడు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎంత రేషియోలోని ఇన్వెస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు, 5:6 అంటే 5:6 రేషియోలో చేశారు. ఆఫ్టర్ 6 మంత్స్ ఆర్ జాయిన్డ్ దెమ్ హూ ఇన్వెస్టెడ్ ఈక్వల్ అమౌంట్ యాజ్ క్యూ, అంటే క్యూ ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడో అంతే అమౌంట్ ఆర్ కూడా చేశాడు, బట్ ఎప్పుడు 6 నెలల తర్వాత. ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ 20% ప్రాఫిట్ ఈస్ గెయిన్ అండ్ పి రిసీవ్డ్ 3400, దెన్ ఫైండ్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై పి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఇక్కడ మనం రాసుకుందాం P:Q:R. ఓకే ఎంతెంత ఇక్కడ అమౌంట్ రాసుకుందాం, అమౌంట్ టైము, అమౌంట్ ఎంత 5:6 అంతే కదా, 5:6 అమౌంట్. తర్వాత ఏమన్నాడు, ఆర్ కూడా సేమ్ ఈక్వల్ అమౌంట్ యాజ్ కే, అంటే మనం డైరెక్ట్గా ఆర్ తీసుకోవచ్చు, అవునా. క్యూ ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో అంతే ఇన్వెస్ట్ చేశాడంట, ఆర్ తీసుకున్నాం. బట్ వీళ్ళ టైం ఎంత, వీళ్ళిద్దరూ 12 నెలలు చేశారు, అంతేనా 12 12, అవునా. ఇక్కడ ఎంత 6 నెలలు, ఎందుకంటే ఆఫ్టర్ 6 మంత్స్ అన్నాడు, అంటే ఆఫ్టర్ 12 నెలల నుంచి 6 నెలలు తీసేయండి ఎంత, 6 నెలలు మిగిలింది. సో 6 నెలలు చేశాడు. సో ఇక్కడ చూడండి, ఇది 2 2 1 అయిపోద్ది, అంటే ఓవరాల్గా ప్రాఫిట్ రేషియో ఎంత వస్తుంది చూడండి, ప్రాఫిట్ రేషియో 5 రేళ్ళంతా 10, 2 6 ఎంత 12 1 6 ఎంత 1 6 6. ఓకే ఇప్పుడు ఇంకా పోద్ది, 2 5 2 6 2 3. సో ప్రాఫిట్ రేషియో బేసికల్గా మీకు ఎంత వస్తుంది, ప్రాఫిట్ రేషియో 5:6:3. సో ఇక్కడ మనకి ఆల్రెడీ చూడండి పి రిసీవ్డ్ 3400 అని, అంటే పి అన్నవాడికి 3400 వచ్చిందంట, అవునా కదా. సో మీరు డైరెక్ట్గా 6 యూనిట్స్, అవునా, పి అన్నది 6 కాదు 5 యూనిట్స్ కదా పిది, అంతే కదా, సారీ నేను తప్ప, ఈ పి అన్నవాడిది ఇది PQR కదా. సో పి అన్నవాడు 5 యూనిట్స్ అయినప్పుడు పి అన్నవాడిది 5 యూనిట్స్ ఎంతకి 3400 ఈక్వల్ అయితే, ఓకే మొత్తం టోటల్ ఎంత, టోటల్ 5 + 6 = 11 + 3 = 14, అంటే 14 యూనిట్లు వాల్యూ ఎంత అవుతుంది, 3400 / 5 × 14. ఇది ఇలాగ ఉంచండి మీరు, ఓకే కట్ చేసేయండి మీరు, ఎందుకంటే మీకు ఇదంతా టోటల్ ప్రాఫిట్ అంతా 14 యూనిట్లు. బట్ ఇక్కడ చూడండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ 20% ప్రాఫిట్ ఈస్ గెయిన్ అన్నాడు, అంటే 20% ప్రాఫిట్ ఈస్ గెయిన్ అంటే నార్మల్గా ప్రాఫిట్ ఎందులో తీస్తాం మనం, కాస్ట్ ప్రైస్లో, అవునా. కాస్ట్ ప్రైస్ అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ అమౌంట్, ఇక్కడ సే అంటే దీని అర్థం అమౌంట్ 100% పెడితే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది అనమాట, అర్థమైందా. సో ఈ అన్ని యూనిట్లు, ఈ 14 యూనిట్లు ఈక్వల్ టు 20% అనమాట, అంటే 20% = ఈ 14 యూనిట్ల తలకు వాల్యూ ఎంత అండి, 3400 / 5 × 14, అవునా. సో 100% అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఏది 5:6:6 కదా,
ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత అవుతుంది 100%? దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు? 3400 డివైడెడ్ బై 5 ఇంటూ 1/20 ఇంటూ 14 ఇంటూ 100 వేసుకోవాలి. ఎందుకంటే ఈ 100% సో 21లో 25 నుండి డైరెక్ట్గా 5 కూడా వేసుకోవచ్చు. ఈ 5కి ఈ 5కి పోతుంది, అవునా? 21లో 25 ఈ 5కి ఈ 5కి పోయింది. సో మీకు 100% ఎంత వస్తుంది అమౌంట్? అమౌంట్ 14,3400 ఇంటూ 14, అవునా? 3400 ఇంటూ 14. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మనకు కావాల్సిందండి ఫైండ్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై పీ. అంటే నార్మల్ క్యాపిటల్ రేషియో అంటే 5:6:6. క్యాపిటల్ రేషియో ఎంతండి? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, క్యాపిటల్ రేషియో ఎంత? క్యాపిటల్ 5:6:6. ఎవరెవరిది? పీది, క్యూది, ఆర్ది. మనకు కావాల్సింది ఏంటి? 5:6:6. మనకు కావాల్సింది ఏంటి? పీ అన్నవాడు ఎంత అమౌంట్ చేశాడని. అంటే మనకి ఇదంత 5 యూనిట్లు కదా. సో 5/, ఎందుకంటే ఈ మొత్తం యూనిట్ల తాలూకు వాల్యూ మనకి ఇక్కడ తెలిసిపోయింది ఎంత? 100%. 3400 ఇంటూ 14, అవునా? ఇది ప్లస్ 5/, మొత్తం ఎన్ని? 12 + 5 ఎంత? 17 యూనిట్. అంటే 5/17 ఇంటూ 3400 ఇంటూ 14. 17 ఒకట్లు 17 రెళ్ళు. ఓకే, 2 5లు ఎంత? 10. 10 అంటే 1000 ఇంటూ 14. సో ఓవరాల్గా ఎంత? 14,000 రూపాయలు పి అన్నవాడు ఇన్వెస్ట్ చేశాడు. పి అన్నవాడు ఎంత చేశాడండి? 14,000 రూపాయలు పి అన్నవాడు ఇన్వెస్ట్ చేశాడు అన్నమాట. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది ఇది ఎలా చేసామో. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి, ఇక్కడ నేను అరేంజ్ చేసి మీకు చెప్తాను. ఓకే, వాడు ఏమన్నాడండి ఫ్రెండ్స్? ఫస్ట్ 20% అన్నాడు. 20% ప్రాఫిట్ గెయిన్ అన్నాడు. అంటే మన ప్రాఫిట్ రేషియో వస్తుంది కదా, అది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్లో 20% అంతే కదా. చూడండి ఇక్కడ వాడు ఏమన్నాడు చూడండి, 20% గెయిన్డ్. ఓకే, 20% ప్రాఫిట్ గెయిన్ అన్నాడు ఇక్కడ. 20% ప్రాఫిట్ గెయిన్డ్ అన్నాడు. అంటే మన ప్రాఫిట్ రేషియో వచ్చింది చూడండి ఎంత? 5:6:3 వచ్చింది కదా ఈ ప్రాఫిట్ రేషియో. 5:6:3 ఇది ఎంత ఈక్వల్ టు ఎంత? 20% అనమాట. సో 100% ఎంత అవుతుంది? ఇప్పుడు మన 20% ఎలా కట్టాం మనం? మనకు ఆల్రెడీ పీ తాలూకా ప్రాఫిట్ తెలుసు, అవునా? ఎంత? 3400. సో 3400/5 ఇంటూ 14 యూనిట్లు. 14 యూనిట్లు ఎలాగ వచ్చింది? 5, 6 ఎంత? 11 + 3 ఎంత? 14. ఈ 14 యూనిట్లు అనమాట. ఆ ఇంటూ 14 చేస్తే మీకు టోటల్ ప్రాఫిట్ అమౌంట్ వస్తుంది. ఇదంతా కలిపి దీన్ని ప్రాఫిట్ అనుకుంటాం అనమాట. ఈ ప్రాఫిట్ ఎంత పర్సెంట్? ఈక్వల్ 20%. సో 100% ఏంటి ఇక్కడ? అమౌంట్. అమౌంట్కి 20% ప్రాఫిట్ వచ్చింది కదా. సో అమౌంట్ అనమాట, అది యాక్చువల్గా ఏంటి? కాస్ట్ ప్రైస్ మనం అనుకుందాం. ఓకే, సో 100% అప్పుడు ఏమవుతుంది? నేను 100% ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎక్స్ అమౌంట్ ఇప్పుడు 20%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఈక్వల్ టు 120 అనుకోండి. నేను 100% ఏమనిస్తాను? 120/20 × 100 కదా. సేమ్ అదే ఇక్కడ మొత్తం స్టెప్ వేసాను. 3400/5 × 14, ఓకే, బై 20, అంటే 1/20 అవుతుంది కదా, ఇంటూ 100. ఈ 20కి 5కి పోద్ది 5, ఈ 5కి 5కి పోద్ది. సో మిగిలింది మీకు ఎంత? 3400/14. ఎంత ఇదేంటి? ఇది అమౌంట్ అనమాట. అమౌంట్ అంటే ఇది ఎంత? 100% అమౌంట్. ఓకే, అమౌంట్ అన్నది ఎంత అండి? 3400/14. ప్రాఫిట్ రేషియో మనకు తెలుసు, సారీ అమౌంట్ రేషియో తెలుసు. అయితే 5:6:6 పీది, క్యూది, ఆర్ది. సో ఇక్కడ మొత్తం మనకి పీ తాలూకది మనకి ఓకే కనిపెట్టాలి, మనం ఇది కనిపెట్టాలి. సో 5/ మొత్తం యూనిట్లు అండి, 12 + 5 = 17. 17 ఇంటూ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత? 3400/14. సో 17 ఒకట్లో 17 రెళ్ళు, 2 5లు ఎంత? 10,000 రూపాయలు ఇంటూ 14. సో 14,000 రూపాయలు ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఇదే చేశారు. ఐ హోప్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో కానీ అర్థమైనైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కమెంట్ చేయండి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ వాళ్ళు కూడా చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని. అలా మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినట్టు చూడండి ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.